అందుబాటులో పర్వాలా అంతవరకే ఇక్కడ అంత సమస్య ఇది వైవి సుబ్బారెడ్డి సొంత ఊరు కాబట్టి మా ఊర్లో కావాల్సి మా ఊరికి అవుతుంది అది గుడ్డిపట్టి రావు గారి పరిస్థితి ఎలా ఉండబోతున్నారు బానే ఉంటది బానే ఉంటది అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా అయి ఉన్నారు కదా అభివృద్ధి ఎలా చేస్తున్నారు అభివృద్ధి గతంలో చేశారు గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు చేసిన పథకాలు దానికి దానికే దీనికే ఉంటది అలా కంపారిజన్ చేస్తే ఎవరు విన్న అవకాశం ఉంటారు కంపారిజన్ అంటే మారిపో కాలం మార్తలా అప్పుడు చూసుకుంటే అది ఒక లెక్క ఇప్పుడు చూసుకుంటే డబ్బులు పడుతున్నాయి ఇది ఒక లెక్క చెప్పలేని పరిస్థితి ఇలా మనం పక్కన అనుకోవడానికి కూడా అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది బాగానే ఉంది బాగుందంటే ఎలాగ బాగుందంటారు బాగానే ఉంది పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టి డెవలప్మెంట్ లేదని అడుగుతున్నారు డెవలప్మెంట్ లేకపోతే మాకెందుకయ్యా మేము లేబర్ మాకు ఇది కావాలని లేబర్ అంటున్నారు మధ్యతరగతి వాళ్ళు కాకుండా పై స్థాయి వాళ్ళే పడుతున్నారు మాకు రోడ్లు లేవు కాలువలు లేవు డ్రైనేజ్ లేవు అంటున్నారు మా విలేజ్లో మేదరమెట్లు మాకు అన్ని అనుకూలంగా బాగానే ఉన్నాయి అది విషయం రాష్ట్రంలో రౌడీ పాలన నడుస్తుంది అంటున్నారు కదా సహజంగా ఇంతకుముందు కూడా అదే అనుకుంటారు ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ వ్యతిరేకంగా రౌడీ పాలన అంటుంటారు తెలుగుదేశం వచ్చినా అదే అంటారు వైసీపీ వచ్చినా ఇదే అంటారు అది కామన్గా జరిగేది ఎక్కడైనా వ్యతిరేకత అనేది కామన్గా ఉంటుంది అధికార పార్టీ మీద గతంలో చంద్రబాబు మీద కూడా ఉంది ఇప్పుడు జగన్ గారి మీద కూడా ఉంటుంది ఇది అన్ని కామన్గా ఉంటాయి వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందంటారన్న మరి ఇక్కడ బాగానే ఉంది ఇక్కడ బాగానే ఉంది మేదరమెట్లు పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఎన్నో ఆరోపణలు చేశారు మరి ఎవరు వేరే పనికిరాదు మనకి ఇక్కడ అసలు పవన్ కళ్యాణ్ ఊసలేదు మాకు వెళ్ళి అంటే జగన్మోహన్ రెడ్డి కూడా రానివ్వకుండా చేసే పరిస్థితి ఇక్కడ పవన్ కళ్యాణ్ పేరు చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఈ ఏరియాలో లేరు అది ఉంటే అటు అద్దెంక సైడ్ ఉన్నారు ఈ పరిస్థితి మండల పరిధిలో ఎవరు లేరు వైవి సుబ్బారెడ్డి గారి మీద కూడా ఆరోపణలు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఎవరమే చేసిన వైవి సుబ్బారెడ్డి గారి మీద చేసిన ఉపయోగ లేని పవన్ కళ్యాణ్ మాటలు దేనికి పవన్ కళ్యాణ్ మాట ఉపయోగ లేని మాటలే కదా దేనికి ఎవరికి ఆరోపణలు చేస్తే అయిద్దా వేలాపనలు చేస్తే అయిద్దా వైవి సుబ్బారెడ్డి గారి పనితీరుకి పవన్ కళ్యాణ్కి సంబంధం ఏమైనా ఉందా ఆయన స్థాయి ఏంది ఈయన స్థాయి ఏంది ఆయన సినిమా యాక్టర్ ఏం రాజకీయ నాయకుడు అది ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా చేసే కెపాసిటీ వాళ్ళ నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ బలం ఉంటే ఉండొచ్చాడా పోయినసారి 2 వేసాడు ఒకదానికైనా గెలిచాడా గెలవలేదుగా అది పరిస్థితి జనాలు కూడా విపరీతంగా వస్తున్నారు వారాహి జనం ఎవరికైనా వస్తారు నీకు వస్తారు నాకు వస్తారు అది ఎవరు చెప్పేది ప్రజల గురించి ప్రజలు ఏంటంటే ఈ టైం ఖాళీగా ఉంటారు ఎవరైనా మీటింగ్ తిరిగేటప్పుడు అందరూ రోడ్డు మీద చూడటానికి అందరికీ వస్తారు అది జనం వచ్చినంత మాత్రం నాదేనో జనం రానంత మాత్రం పోయిందని అనుకోవడం కూడా తప్పదు అది